नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ इक डिटेल्स चूस्ते निर्मल जिला बोध पात्रिकेलाद्रिलो बोध एक्स रोड वद्द लाइट एर्पाटु चेशारु बोध की मुखद्वारमैन एक्स रोड वद्द रात्रिपूट प्रयाणिकुलु संचरिंचालंटे वीधि दीपालु लेक भयांदोलन व्यक्तं चेस्तुन्नारु ई इब्बंदिनि गुर्तिंचिन पात्रिकेयुलु स्वयंगा चंदालु वसूलु चेसि लाइट एर्पाटु चेशारु इप्पटिकैना प्रजा प्रतिनिधुलु बोध प्रांतं अभिवृद्धि कोसं कृषि चेयालनि वारु कोरुतुन्नारु ई कार्यक्रमंलो पात्रिकेयुलु अंजनरामु श्रीनिवास गंगन्न प्रवीण अनिल नवीन दिनेश रेड्डी पुरुषोत्तम रवि तदितरुलु पाल्गोन्नारु बोध पट्टण प्रांतंलो जर्नलिस्टुल आध्वर्यंलो बोध लोनी एक्स रोड प्रांतंलो लाइटिंग एर्पाटु चेयडानिकि चंदालु चेयडं जरिगिंदि ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు ఎందుకంటే ఈ రోజు చందాలు చేసి మరి ప్రజా సేవ కోసం వాళ్ళు లైట్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరం బోత్ ఒక నియోజకవర్గమై ఉండి ఎక్స్ రోడ్ వద్ద అక్కడ చాలా అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అక్కడి నుంచి సోనాల నుంచి వెళ్తుంది అలాంటి ఎక్స్ రోడ్ కార్నర్ గా నిలుస్తుంది సో అలాంటి ఎక్స్ రోడ్ దగ్గర లైటింగ్ లేక చిమ్మ చీకటి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి सो దీన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రిపోర్టర్స్ కూడా చాలా సార్లు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని అనేక నాయకులు బోత్కి సంబంధించిన అనేక నాయకులకు కూడా చాలా సార్లు విన్నవించడం జరిగింది వాళ్ళు అవును అని మాట దాటిస్తున్నారే తప్ప ఏనాడు దాన్ని పట్టించుకోలేదు దాన్ని చూసి గమనించిన బోత్ జర్నలిస్టులు సో అలాంటి ఎక్స్ రోడ్ దగ్గర లైటింగ్ లేక చిమ్మ చీకటి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రిపోర్టర్స్ కూడా చాలా సార్లు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని అనేక నాయకులు బోత్కి సంబంధించిన అనేక నాయకులకు కూడా చాలా సార్లు విన్నవించడం జరిగింది వాళ్ళు అవును అని మాట దాటిస్తున్నారే తప్ప ఏనాడు దాన్ని పట్టించుకోలేదు దాన్ని చూసి గమనించిన బోత్ జర్నలిస్టులు బోత్ లోని అక్కడ ఎక్స్ రోడ్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయడానికి బోత్ ప్రాంతం మొత్తం చుట్టుముట్టి చందాలు చేసి అక్కడ లైట్లు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యారు ఇది బాధాకరమైన విషయం అయినా వాళ్ళ స్ఫూర్తికి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ నాయకులకు మీరు చేయకపోతే ఏంటి ప్రజలు తామే స్వయపాలన చేసుకోవడానికి తయారున్నారు రెడీగా ఉన్నారు సో ఇకనైనా అధికారులు గాని ఇకనైనా నాయకులు గాని కళ్ళు తెరిచి అక్కడ లైట్లు ఏర్పాటు చేసి బోత్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నారు అనేక మార్లు ఇక్కడ ఏదేమైనా చందాలు చేసే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో కూడా మినీ స్టేడియం కోసం చందాలు చేయాల్సిన పరిస్థితి ప్రతి అభివృద్ధిని ఇలా చందాలు చేస్తూ పోతే మరి నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు అన్న ప్రశ్న ఖచ్చితంగా లేవని లేస్తుంది సో నాయకులారా గమనించండి మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజాసేవలు తీర్చడానికి ప్రజాసేవలు సృష్టించడానికి కాదు ఇకనైనా మేలుకొని ప్రజా సమస్యలపైన దృష్టి సారించి వాటిని తీరుస్తారని ఆశిస్తూ సెలవు. టీపీసీసీ ఆద్రలో రైతు